चाला दुर्मार्गम आंध्र प्रदेश के अवमानम प्रभुत्व आस्पत्रिलो आड़ बिड्डनु तीसुकोच्चि मोसं चेसी ఒక రూములో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూములో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షనే చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసి అతను పోతూ వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను ప్రవీణ్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటల అమ్మాయి పైన సామూహిక మానభంగం చేశారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందో లేదోగా నాకు తెలియదు, కానీ ఒక పౌరుడుగా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా నేను సిగ్గుపడుతున్నా. ఒకే బాధ, ఒకే ఆవేదన. ఏ ఆడబిడ్డకైనా ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఈరోజు సున్నా వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్లాడు. సున్నా వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్లారు. మీరు అక్కడికి కానీ వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్ గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి భరోసా ఇచ్చుంటే నేను కూడా మెచ్చుకునేవాణ్ణి. పక్కనే తాడేపల్లి, ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీదకి పంపించారంటే ఏంటి రాష్ట్రం, ఎక్కడికి పోతోంది రాష్ట్రం? వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు, నా కూతురు కనపడలేదని చెప్పాడు. ఏం చేశారు మీరు? ఎత్తుక్కోమంటారా తండ్రిని? కడార విధి లేని పరిస్థితిలో తండ్రిని ఎత్తుక్కుంటూ నేరుగా హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోతే ఎంత ఘోరం అంటే బంధువులంతా పోతే కడార ఒక రూమ్లో తలుపు కొట్టినా కూడా రాకపోతే, భయం కూడా లేకపోతే వాళ్ళ సోదరుడు ఒకడు పైకెక్కి, పెద్దమ్మ కొడుకు పైకెక్కి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని గ్రహించి అప్పుడు అందరు ముందుకొచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్లారు, రూమ్లోకి వెళ్లారు. అంటే ఇది అవమానం అనిపించలేదు ఈ ప్రభుత్వానికి? పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరు? మేము ఇప్పటి నుంచో చెప్తున్నాం, మీ ప్రవర్తన వల్ల, మీరు చేసే పనుల వల్ల సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి ఇష్ట ప్రకారం చేస్తున్నారు. దీనికి మీరు వంతన పాడే పరిస్థితి వచ్చింది. మీకు శీలం యొక్క విలువ తెలియడం లేదు, ఆడబిడ్డల మనోవేదన మీకు తెలియడం లేదు. ఒక నిర్భయ సంఘటన జరిగితే దేశం అంతా కూడా మహిళలు కంపించిపోయే పని. కలిసి మాట్లాడుకుందాని పోతే కాబోయే భర్త ముందరనే మానభంగం చేస్తే పట్టుకున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇది అసమర్థత ప్రభుత్వం, లేకపోతే ఇలాంటి దగాకోర్లకు అండగా నిలబడ్డారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. భార్య, భర్త, పిల్లలు కారులో తిరుపతికి పోతా ఉంటే టీ తాగదామని హోటల్ దగ్గర నిలబెట్టిపోతే ఒక కానిస్టేబుల్ పోయి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతాడా? ముఖ్యమంత్రి కాన్వాయ్ కావాలని ఏమనుకుంటున్నారు మీరు? మీ అహంకారానికి కారణం ఏంటి? అహంకారమా లేకుంటే ఉన్మాదమా? ప్రజలందరూ తిరగబడితే మీరు పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. అతను అడుక్కున్నాడు, మేమందరం వచ్చాం ఫ్యామిలీ, మా కారు తీసుకుపోతారంటే కాదు, మేము తీసుకెళ్తామంటే
ఆన్నే బస్టాండ్ లో రాత్రంతా గడిపి ఇంకో కారు తెప్పించుకుంటే కడాను వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అంటారు ఏమంటే మీ సేఫ్టీ కోసం కారులో చాలా సమస్య వచ్చిందంట, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఆ కారు రిపేర్ చేయడానికి దొంగిలిసిపోయారంట, దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు తీసుకొస్తారంట. అక్కడ కారు ఇక్కడ పాప, సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఎవరి ఆస్తులకు రక్షణ లేదు, ఏ ఆడబిడ్డకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ముఖ్యమంత్రి రాకపోతే మాట్లాడకపోతే మీ చెంచాలను పట్టుకొని మాట్లాడిస్తే మీ మీద భయపడిపోతాం అనుకుంటున్నావు. మొత్తం రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే తగలబెట్టినా ఒక ఎక్తు, ఇది ఎక్కడా జరగనటువంటి మారణ హోమం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో సార్లు మేము కొట్టుకున్నాం మొత్తుకున్నాం, మీ లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదు. ఎక్కడికక్కడ మీ సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు పెట్టి నాసిరకం తీసుకొచ్చి విపరీతంగా మద్యాన్ని అమ్మే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రాష్ట్రం ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పోయినా దానికి చిరునామా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే యువత గంజాయి తాగేసి, ఏమంటే ఈ జే బ్రాండ్ లో వచ్చిన లిక్కర్ తాగేసి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతి లేకుండా ఉండే పరిస్థితికి వస్తా ఉంది. దీన్ని అందరం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన ముఖ్యమంత్రి ముగ్గురు పేర్లున్నాయి అరెస్ట్ చేశామంటున్నారు. మీరు దిశ చట్టం చెప్పారు, లేని చట్టాన్ని చెప్పారు. మీకు సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ కోర్టు వేయండి, కోర్టు పెట్టి ముగ్గురికి ఉరిశిచ్చేయండి. ఈ ముగ్గురికి ఉరిశిచ్చేస్తే ఇలాంటి ఆంబోతులు భయపడే పరిస్థితి వస్తుంది. అది చెయ్యమని మొదటి డిమాండ్ చేస్తున్నా. నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకోండి, వేయకపోతే ఏం చేయాలో. దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ప్రజలందరూ కూడా మీరు సహకరించండి. ఎవరికో అయిందని మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగితే మీకు అండగా మనుషులు కూడా ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించండి. మీరేమనుకుంటున్నారంటే మా బిడ్డకు జరగలేదు నాకు జరగలేదని, ఎక్కడో జరిగింది ఎవరికో జరిగిందని. రేపు మనకు జరిగితే ఎవరు రారు. ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భయపడితే సాధించేది ఏముండదు. కేసులు పెడతారనో లేకుంటే పిరికితనంతో ఇప్పుడు కూడా పెట్టచ్చు కేసులు, పెట్టమంటూ చూస్తా. మీరు భయపడద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మనల్ని మనం కాపాడుకుందాం. రెండోది, అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి సమాజంలో తిరిగేదానికి కూడా అవకాశం లేదు. ఫ్రీగా అవమానం గేలి చేసే పరిస్థితికి వస్తారు. అలాంటప్పుడు తిరిగే పరిస్థితి లేదు. ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చి గౌరవప్రదంగా మళ్ళా బతకడానికి ఆ అమ్మాయికి అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకో పక్క ఆ అమ్మాయికి 1 కోటి రూపాయలు డబ్బులు కూడా ఇవ్వండి. ఎక్కడో ఒక సంఘటన జరిగితే కంపెనీ వాళ్ళు తప్పు చేస్తే ఏదైతే విశాఖపట్నంలో 1 కోటి రూపాయలు మీరు ఇచ్చారు ఎల్జీ పాలిమర్స్లో, ఇక్కడివ్వండి. మీరు ఇచ్చే అమ్మాయిని ఇచ్చేయండి, ఒక ఇల్లు ఇవ్వండి. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ 1,5 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తాం. అవసరమైతే ప్లీజ్ ఆ అమ్మాయికి అండగా ఉంటాం, శిక్షపడే వరకు అండగా ఉంటాం. ఆ తల్లి తండ్రి ఒకటే కోరుకున్నారు, మాకేం అవసరం లేదు, మాకు డబ్బులు కాదు కావాల్సింది. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగడానికి వీలు లేదు. వాళ్ళ ముగ్గురికి ఉరేపిచ్చండి, అదే నాకు కావాల్సింది. నా తండ్రి అడిగాడు. ఆ తండ్రి తల్లిని గౌరవిస్తూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, అవసరమైతే మనందరం పోరాడాలి. పోరాడి వాళ్ళకు ఉరిశిక్ష వేయించాలి. ఉరిశిక్ష వేయించి
వేరే ఆడబిడ్డకు దొరకకుండా మనమందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ అందరికి నమస్కారాలు. ప్లీజ్ నేనేమంటానంటే దిశ లేదు, దిశ యాప్ లేదు, ఈ మనిషి ఒక మోసం. నేను అడుగుతున్న దిశ చట్టాన్ని ఉందా? లేదు. లేని దాన్ని ఉందని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన పిచ్చోడా మనం పిచ్చోడా నాకు అర్థం కాదు. ఆయన చెప్పిదే మనం నమ్మడానికి మనకేం పిచ్చి పట్టిందా? ఆయనకి పిచ్చి పడితే అదే జరిగింది. దిశ యాప్ అన్నాడు, పోలీస్ స్టేషన్కు పోయి కంప్లైంట్ ఇస్తే గతి లేకపోతే దిశ యాప్ లో చెప్తే వస్తుందా అండి? ప్రత్యక్షంగా తండ్రి చెప్పాడు, అడిగాడు, నేను పోలీస్ స్టేషన్కు పోయాను, కనీసం రాకపోతే నేనే మా కుటుంబ సభ్యులను తీసుకుపోయి హాస్పిటల్కి వెళ్ళి మా ఆడబిడ్డను రక్షించుకున్నామని చెప్పే పరిస్థితికి వచ్చారు. సమాధానం చెప్పండి. సీఎం సమాధానం చెప్పాలి. సీఎం రావాలి. ఎందుకు రాడండి? ఎక్కడికి పోతారండి మీరు? దీనికంటే మీకేం పని? ఈ విషయమే ప్రతి ఒక్కరు అడగాల్సిన అవసరం ఉంది.